రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ బస్తీలో ఈ గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ బస్తీలో రాజుల కాలానికి సంబంధించిన పురాతన కోట ఉంది. బస్తీ అభివృద్ధి చెంది నివాస గృహాలు పెరగడంతో క్రమక్రమంగా కోటగోడలు చాలా వరకు కనుమరుగయ్యాయి. కాగా ఇప్పటికీ బుద్వేల్ బస్తీలో అక్కడక్కడ కోటగోడలతో పాటు శిథిల వ్యవస్థలు ఉన్న బురుజులు కూడా కనిపిస్తాయి. కొన్ని చోట్ల గోడలకు ఆనుకునే గృహాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. బుద్వేల్ ప్రాంతంలో రాజుల కాలం నిర్మించిన పురాతనమైన కోటగోడ ఉండడంతో కోటగోడకు ఆనుకుని ఉన్న ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. బుద్వేల్ బస్తీలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో గవర్నమెంట్ స్కూల్ పక్కన ఈ గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు. వినోద్ అనే యువకుడికి సంబంధించిన ఇంద్ర నిలయంలో బంధువుల ఇళ్లలో తవ్వకాలు జరుగుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 సెల్ ఫోన్లతో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబీ